అప్పుల బాధలో యువత తల్లిదండ్రుల ఆందోళన ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈ మధ్య కాలంలో ఐపీఎల్ ప్రారంభమయ్యాయి, దానికి సంబంధించి ఎక్కువ మంది కూడా టీవీలో నిమగ్నమైపోయి ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఆనందపడే వాళ్ళని ఎక్కువ మందిని యూత్ను మనం కనిపిస్తూ ఉంటాం. మొబైల్లోను కానీ రకరకాలుగా వాళ్ళు ఖచ్చితంగా ఆ మ్యాచ్ని చూడాలి, ఆనందపడాలి. ఏదైతే నాకు నచ్చిన టీం ఉందో, ఏదైతే నచ్చిన ఆ టీము గెలవాలని చెప్పేసి ఆతృతతో ఆ బెట్టింగ్లు కూడా పెట్టి వాళ్ళ జీవితాలకి నాశనకరమైన విషయాల్లో కూడా తీసుకుపోతున్నారు. ఉదాహరణ చెప్పుకుంటే ఒక వారం కిందట ఒక అమ్మాయి బెట్టింగ్లో కూడా ఆమె నాకు నచ్చిన మ్యాచ్ ఓడిపోయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కనిపిస్తాయి. అర్ధంతరంగా లేనిపోయిన డబ్బులు కూడా కూడబెట్టి అమ్మనాన్నని లేదా పేరెంట్స్ని ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈరోజు నచ్చిన మ్యాచ్ గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్ పెట్టి బెట్టింగ్లో ఓడిపోయి ఒత్తిడి కూడా గురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాదిరిగా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి విద్యార్థులను కావచ్చు, యువతను కావచ్చు, లేదంటే మధ్య వయసులో ఉన్న వారిని కూడా వచ్చి అట్రాక్ట్ కలుగుతున్నాయి. ఈ బెట్టింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనదే, కానీ జీవితానికి దాన్ని ఒత్తిడి తీసుకురాకూడదు. అది ఎంతవరకు ఉందో అంతవరకే దాన్ని మనం చూడాలి తప్ప అదే జీవితం అన్నట్టు యువత అంతా భావిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. యువత కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలన్నీ మార్చుకోవాలి. ఇది ఒక క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా లేదా తీసుకోవాలి తప్ప అదే జీవితం అన్నట్టు పూర్తిస్థాయిలో బెట్టింగ్ పెడితే ఖచ్చితంగా డబ్బులు సంపాదించవచ్చు అని ఒక ఆలోచన వాళ్ళు వచ్చి వాళ్ళ జీవితాన్నే దూరం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఈ ఆలోచనలు మానుకోవాలి. ఈ ఐపీఎల్ మ్యాచ్ అనేది కేవలం ఏదైతే దేశాలు దేశాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఒక క్రీడ, ఒక టాలెంట్ మాత్రమని చెప్పేసి గుర్తించాలి తప్ప అదే జీవితంగా భావించి వాళ్ళ జీవితాన్ని పూర్తిస్థాయిలో దూరం చేసుకోకూడదని చెప్పేసి ఈ స్థానికంగా మేము ఈ మాదిరిగా జరుగుతున్న దాంట్లోనే ఎక్కువ మంది యూత్ బెట్టింగ్లో పాల్పడుతున్నారు. అది మానుకొని మీరు ఏదైతే చేసుకున్నారో ఆ పనిలో నిమగ్నం అవడం మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ బెట్టింగ్ అనేది సాధారణంగా ఒక విద్యార్థి దగ్గర, యువత దగ్గర ఒక 5000 2000 ఉంటాయి. అదే జీతం కంటే ఉన్నటువంటి బళ్ళు ఏదైతే బైకులు కావచ్చు లేదంటే గోల్డ్ చైన్లు కావచ్చు అవన్నీ తాకట్టు పెట్టి మరింత బెట్టింగ్లో ముందుకు పోతూ ఉన్నారు. అవన్నీ పోయిన తర్వాత ఒత్తిడి గురైపోయి ఉన్న ఆస్తులు కూడా, ఆస్తులు అని చెప్పొచ్చు, వాళ్ళకున్న ఏదైతే డబ్బులు ఉన్నాయో పూర్తి కొలాప్స్ అయిపోయి అన్నీ పోయి ఇంకా నేను బతకడం వద్దా, ఇంకా ఖచ్చితంగా చచ్చిపోవాలని ఒక ఆలోచనలు ఒత్తిడి తీసుకొచ్చి చనిపోయే వాడు కూడా పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి బెట్టింగ్లు మానుకోవాలని చెప్పేసి ఈ మాదిరి మేము తెలియజేస్తా ఉన్నాం. నేడు ఈనాడు జరుగుతున్న ప్రభుత్వాలు ఎటువంటి వాటికి పర్మిషన్లు ఇస్తున్నారంటే స్పోర్ట్స్ అనే విధానం ఏదైతే ఉందో యువత యువతకి కలిపి ఒక వినోదంగా ఉండాలి తప్ప అది విచ్చరవేరుగా ఉండి కుటుంబాలు రోడ్డుని పడే విధానంగా మారే పొజిషన్లో ఉన్న వాటికి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వకూడదు. కానీ ఇచ్చి దానివల్ల సొమ్ము చేసుకొని బ్లాక్ మార్కెట్ చేసే విధానంలో ఈ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. అలాంటి విధానాలు ఏదైతే ఉన్నాయో, గుర్రాలు రేస్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏవైతే రేసుల రూపంలోని బెట్టింగ్లు కట్టి విధానం చేసి యువత ఏదైతే తల్లిదండ్రులు చదువుకుంటారు, ఇంటికి తిన్నంగా వస్తారనుకునే విధానం, తిన్నంగా వస్తారు ఇంటికి అనుకునే యువతని తప్పుదోవ పెట్టించే బెట్టింగ్లు కల స్పోర్ట్స్లు ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ అని రూపంలో చెప్తూ పర్మిషన్లు ఇస్తూ ఈ యువతని తప్పుదోవ పెట్టించి ఆత్మహత్యలకి రకరకాల లగ్జరీ విధానాన్ని ఆలోచనలకి రూపకల్పన చేసి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడేసే పద్ధతి చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రజలుగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వెంటనే చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన జరగడానికి సిద్ధంగా ఉన్నదని, ఐపీఎల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఐపీఎల్ ఏదైతే పెట్టారో గత 45 రోజులు అంటున్నారు ఐపీఎల్ అంటే ఏంటి, ఒక క్రికెట్ ఏదైతే ఉందో దేశ దేశాల కోసం పండింగ్గా బెట్టంగా కలిపి ఈ దేశం గెలుస్తుంది అనుకునే విధానాన్ని వ్యాపారంగా మార్చేశారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఏదైతే ఉన్నాడో ఆయన్ని ఒక కంపెనీలు కొనుక్కోవడం మొదలుపెట్టే ఆ మొదలుపెట్టినందువల్ల ఈయన ఈ లగ్జరీకి మొదలెట్టినందువల్ల రేపు ఆ దేశం కోసం ఆయనను కూడా డబ్బు కమ్మడిపోయి ఆ దేశాన్ని కూడా తాకటెట్టేసే పరిస్థితికి ఈ దేశాన్ని దిగదర్చేయడానికి ఐపీఎల్ ఉంది. దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయకపోతే రేపు రానున్న కాలాన్ని ఈ ప్రజలతో యువతతో ఏదైతే మీరు లగ్జరీ విషయంలోనే ఏదైతే మార్చారో కంపెనీలు కొనుక్కోవడం మొదలెట్టే ఒక స్పోర్ట్స్ మ్యాన్ని అది
युवत ने तपदोर पट्टे अलागे देश स्पोर्ट्स आड़वल और उन्नतम स्पोर्ट्स आलोचन देश संरक्षण यह देश विधान आलोचन तो रूपकल चेयवल क्रिकेट व्यापार मार्चार आ स्पोर्ट्स मैन कंपनी द्वारा अड़ी आ कंपनी की लग्जरी की मदलोटी देशा आड़ताड़ो देशाने ताकड़ेटेड़ो पैस्थित दी कटड़ी चेयर केन्द्र प्रभुत् प्रजल का प्रजा संघाल डिमेंड ईपीएल का अनेक रकम बैटिंग वाल युवत तपद पड़ता मुख्य ईपीएल सीजन वेसर की बैटिंग भारी एन जो एक्क इपू चाल मंदे मोन्ट वरकू रम्मी गेम तो चाल मंदिर आस्तमे रोड सदर्भाल उ मैं टीवी चूसा इपू अवेदो गवर्नमेंट रम्मी ने बैन चेसी अदे विधा हाईकोर्ट रम्मी प्रचार प्रकाश राज मिगता राणा मेद यानी वाली वाल नोटिस जरिए इप्ड मल्ल ईपीएल बैटिंग एमपीएल एमएनएल ड्रीम एलेवन अलग अनेक अनेक ऐप्स पटकोच्ची वाट द्वारा आनल बैटिंग इंका प्रोत्साहन अभी बैन चेयर अदे विधि मैनुअल चूसको इक बैटिंग चाल मत जो इट बैटिंग अरकाली एंकंटे चाल मंद युवत आड़की इटंट करोना टाइम में तक तिंदे तिंदे लेने समय इट समय में इटे ईपीएल लाइन वर्वा बैटिंग अवी वालु आस्तल अम्मकोनी बंगार ताकट पेको युवत ईजी मनी कलव पड़पतर ईजीग मनी वस्तु ईद पड़ते पद वेल वो अच्छे पड़ता अभी पोदे मल्ल ओके पद वेल पेमो अदृष्ट बहुतदेमन इंको पद वेल अला अला भारी एन अच्छे युवत आखिर की सूसइड वर के काबटे इटे आनल बैटिंग वावे एमना ड्रीम एलेवन का एमपीएल यानी लेकिन बैठ नि जो बैटिंग यानी पोलिस चेत एक्क निघापी वाट दाड़ ची वाट अरकाले मे प्रभुत् को अदे इधे ईपीएल बैटिंग कोसम स्टूडेंट्स बैक बैक बैकल ताकट पड़ा बंगार बंगार चीन ताकट पड़ा लेकिन अनेक रकम कार्यक्रम जरूरत दीन कोसमेंबी प्रभुत्म इवीं प्रिवे अनेक मेथड्स पुलिस वाले निघा पाले इलांट बैटिंग वाल निघा अट्ठावे कार्यक्रम एक् जो वाट तक दाटे चर्चा को जुत ईपीएल मैच अनेक मंदी तिलकिस्तुन्नारु मरी मुख्यंगा युवती युवकुलु दीनी प्रभाव वल्ल आन्लैन बैटिंग कासुकोनी चेडिपोतुन्नारु अंते काकुंडा बैकुलनि चैन्स अनि आस्तुलनि दानि वल्ल तल्लिदंड्रुलु कूडा ई बैटिंग लो कायडं वल्ल ఈ బెట్టింగ్ల వల్ల ఆస్తులై అమ్ముకొని తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది పిల్లల వల్ల లేదా పిల్లలు కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ అరికట్టాలని ఇంతే కాకుండా ఐపీఎల్ బెట్లే కాకుండా ఇతర కార్యక్రమ అంటే క్రికెట్ అనే కాకుండా ఇప్పుడు ఇతర ఆటలు ఉన్నాయి ఆ ఆటలు కూడా ఆ బెట్టింగ్ ఇలా ఆన్లైన్ ఏ కాకుండా మామూలు కూడా చూస్తున్నారు ఆ బెట్టింగ్ల వల్ల కూడా యువత మిగతా వాళ్ళు యువతనే కాదు యువత ఎక్కువగా యువత మిగతా వాళ్ళు కూడా దీని వల్ల చెడిపోయే ప్రభావం ఉంది అందువల్ల దీని వెంటనే ప్రభుత్వ యంత్రాంగం దీని మీద చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ నిఘా పెట్టి దీని వెంటనే బ్యాన్ చేయాలి నేను ఐపీఎల్ అనేది బెట్టింగ్ల కాకుండా బ్యాన్ చేయాలి దాని వల్ల అసలు యూజే లేదు యువతకి గాని మిగతా వాళ్ళకి గాని దాని వల్ల ప్రయోజనం ఏంటి అసలు అందువల్ల దీన్ని వెంటనే బ్యాన్ చేయాలనిసి నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం భారతదేశంలో రమ్మీ గేమ్ అన్నది చాలా అత్యంత ప్రమాదకరంగా మారింది పూర్తి రాష్ట్రాల్లోనే కాదు టోటల్ ఇండియాలోనే ఇది టైం పాస్ గేమ్గా ముందు ప్రారంభమైన ఈ గేమ్ అలా అలాగా దాని మీద నేలమైపోయి బెట్టింగ్లకు వెళ్ళిపోయి చాలా డబ్బులు తగిలిపెట్టుకుంటున్నారు ఇది ప్రభుత్వం వెంటనే దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని చైనా యాప్ లాగా ఎలా ఆపారో అలాగే ఈ యాప్ ని ఆపడానికి ప్రయత్నించాలి చాలా మంది కుర్రోళ్ళు బస్ స్టాపుల దగ్గర చెట్ల కింద పుట్ల కింద ఈ బీచ్ లోని విశాఖపట్నం వరకు చూసుకుంటే బీచ్ లోని ఎక్కడ పడతా అక్కడ కూర్చొని దాని మీద అలా నేలమైపోయి వేరే పనులు గాని ఉద్యోగాలు గాని చదువు గాని అన్ని దూరం అయిపోతున్నారు ఒక గేమ్ వల్ల దీనివల్ల అప్పులైపోయి రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు విశాఖ ఆంధ్ర వరకు వస్తే ఈస్ట్ గోదావరి దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంది
నెక్స్ట్ ఇంకోవైపు ఐపీఎల్ మ్యాచ్. ఐపీఎల్ మ్యాచ్ అనేది కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ మ్యాచ్లు అవి. ఐపీఎల్ మ్యాచ్ అనేది బీసీసీకి వచ్చే ఆదాయం పక్కన పెడితే బెట్టింగ్ల రూపంలో వచ్చే ఆదాయం టర్న్ ఓవర్ చాలా ఎక్కువ. అది ఇది ఈ ఏడాది అసలు ఐపీఎల్ పెట్టవలసిన అవసరమే లేదు కరోనా టైంలో. కానీ ఇక్కడ వేదికి తీసి దుబాయ్లో పెట్టి అరబ్లో కంట్రీస్లో పెట్టి ఆడిస్తున్నారంటే అక్కడ పబ్లిక్ రాకపోయినా గ్రౌండ్లో చూస్తే ఒక్క మనిషి ఉంటాడు పెట్టే మనిషి కరోనా కారణంగా. కానీ వేల కోట్ల టర్నర్ అవుతుందంటే ఏ విధంగా అవుతుంది? కేవలం ఇది ఐపీఎల్ బెట్టింగ్లు మాత్రమే. బెట్టింగ్లకి ఐపీఎల్ అంటే క్యారఫర్టర్స్ బెట్టింగ్లకే ఉపయోగపడుతుంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చిన వరకు చూస్తే ఈస్ట్ గోదావరి ఈ విశాఖపట్నం జిల్లాల్లోని ఎక్కువ దానికి బెట్టింగ్కి పడుతున్నారు. దాని కారణంగా అప్పులు పాలు అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ ఐపీఎల్ మ్యాచ్లు అన్నది కేవలం ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే చాలామంది కారణం బెట్టింగ్లకి మాత్రం అది ఎక్కువ ఉపయోగపడుతుందని నా ఒపీనియన్. ఐపీఎల్ మ్యాచ్లు అన్నది మామూలు ప్రేక్షకులు మ్యాచ్ చూసి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కంట్రీ ఆడితే అది వేరు, మన కంట్రీ కోసం అమ్మ మన సపోర్ట్ ఇది. ఐపీఎల్ అనేది ఇంటర్నల్ స్టేట్స్కి టీమ్స్ తోటి, ఇది వేరే విదేశీ ప్లేయర్లు ఉన్నా సరే ఇంటర్నల్ స్టేట్ పేర్లు పెట్టుకొని హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ, ముంబైలో పెట్టుకొని చేస్తుంది. కానీ దానికి అంత థ్రిల్లింగ్ అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ కేవలం ఇది బెట్టింగ్ల వలన మాత్రమే థ్రిల్లింగ్ అవుతున్న యువత స్పష్టంగా కనబడుతుంది. దీని మీద వేల కోట్లు బెట్టింగ్ అవుతుంది. ఈ రెండింటిని వెంటనే నిషేధించిపోతే చాలామంది తల్లిదండ్రులు కడుపు కోత మిగిలే అవకాశాలు కనబడుతుంది. ఈ రమ్మీ గేమ్, ఈ ఐపీఎల్ మ్యాచ్ల కోసం కుర్రోళ్ళు స్టూడెంట్స్ దగ్గర అంటే డబ్బులు ఉండవు. దీని కారణంగా ఇంట్లో తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొని డబ్బులు అడగడం, గొలుసులు తాకట్లు పెట్టడం, అమ్మేయడం, బైకులు అమ్మేయడం, తనఖాలు పెట్టడం, ఈ అంతకీ డబ్బులు ఇక్కడ చాలాపోతే దీనికి ఒక గంజా వ్యసనం లాగా అయిపోవడం వలన డబ్బు లేకపోతే చైన్ స్నాచింగ్లు చేయడం, అది కూడా ఇక్కడ దొంగతనాలు చేయడం కూడా ఆ పాత్ర కూడా యువత మీద కొంత ఈ ఐపీఎల్ రమ్మీ గేమ్ వల్ల పడుతుందనేసి నా అభిప్రాయం. నా పేరు అనురాగ్. నేను అకేపాలెం విశాఖపట్నంలో ఉంటున్నాను. నేను ప్రత్యేకంగా ఈ బెట్టింగ్స్, ఐపీఎల్ బెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడాలనుకుంటున్నాను. దీనికి సంబంధించి నా ఫ్రెండ్స్లో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ మేము కూడా దగ్గర నుంచి వస్తున్నాం. ఇది ఐపీఎల్ వచ్చింది అంటే అది ఒక బిజినెస్ లాగా ఫీల్ అవుతున్నారు కుర్రోళ్ళు కూడా. విపరీతంగా దీనికి సంబంధించి బైక్స్ తాకట్టు పెట్టేసి అమౌంట్స్ తీసుకొచ్చి ఈ బెట్టింగ్స్ ఆన్లైన్ యాప్స్ కానీ లేదంటే లోకల్గా కూడా కొన్ని ల్యాక్స్లోని కొన్ని క్రోర్స్లో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. అది దానివల్ల వీళ్ళు తాలూకా ఇంట్లో గోల్స్ తీసుకురావడం, వాళ్ళ మదర్స్వి, వాళ్ళ సిస్టర్స్వి తాలూకా గోల్స్, వాళ్ళకి అంత స్తోమత లేకపోయినా సరే దానికి సంబంధించి డబ్బులు ఎలాగోలా జనరేట్ చేసి తీసుకొని వచ్చి అప్పులు పాలు అయిపోయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈజీ మనీ మనకి ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇవ్వదు, చాలా కష్టాన్ని మిగులుతుంది. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి యూత్ని ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆన్లైన్ బెట్టింగ్లు, అప్పుల బాధలో యువత, తల్లిదండ్రుల ఆందోళన, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. బెట్టింగ్లు, అప్పుల బాధలో యువత, తల్లిదండ్రుల ఆందోళన, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మన యువత రేపు ఆదర్శం యువత. అలాంటి యువత ఈరోజు కొన్ని విధాలుగా, ఎన్నో విధాలు కాదు చాలా విధాలుగా పాడైపోతుంది. దానికి కారణం ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్. ఆన్లైన్ బెట్టింగ్ గురించి చూస్తే అది చూస్తే ఈ డ్రీమ్ లెవెన్ అని కానీ, ఈ పబ్జి తాలూకు కానీ, ఈ ఆన్లైన్లో గేమ్స్ విధానం కానీ, ఈ బెట్టింగ్ విధానం కానీ, రమ్మీ అనగా ఇది చాలా యువతని పాడు చేస్తుంది. యువత పాడైన విధానంలో ఇదొక ముఖ్యమైన గమనిక. ఎందుకంటే ముఖ్యమని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ యాప్స్ ద్వారా ఏంటంటే ఈ ఆన్లైన్లోని ప్రతి ఒక్కరు దీన్ని యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని ఆన్లైన్లో వాళ్ళు డబ్బులు పోక ఇంట్లో క్రెడిట్ చేస్తున్న వాళ్ళు ఫాదర్స్ అకౌంట్స్ నుంచి. గత ఒక ఈ కోవిడ్ ముందు ఒక యువత దగ్గర ఒక కుర్రాడు, ఆడు ఏలూరుకు చెందిన మనిషి, నాకు బాగా గుర్తు అది. నేను నన్ను చాలా బాధ అనిపించింది ఆ యువత. వాడికి మినిమం ఒక 14-15 ఇయర్స్ ఉంటుంది. వాడు వాళ్ళ అమ్మ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నుంచి వాడు యాక్సెప్ట్ చేసుకొని దగ్గర ఒక 3 లక్షల రూపాయలు
ఇది చేశాడు ఓన్లీ ఆన్లైన్ బెట్టింగ్కి. అది తెలియకుండా ఇంట్లో నుంచి డెబిట్ అయిపోవడం, వాళ్ళు ఓటీపీ నుంచి, అలాగే యువత చాలా విధాలుగా పాడైపోతుంది. కొన్ని వ్యసనాలకు పాడైంది వేరు, కొన్ని బానిసత్వానికి మారింది వేరు, కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యువత చాలా పాడైపోతుంది. దాన్ని మనం ఎంతో ఖండించాలి. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ బెట్టింగ్ అనేది, ఈ క్రికెట్ అనేది ఇప్పుడు ఈ కోవిడ్ కాలంలోని మన దేశంలో ఆడిచిపోకుండా వేరే దేశం తీసుకెళ్ళి ఆడిస్తున్నారు జనాలు లేకుండా. దానికి పోయి వీళ్ళు ఈ ఆన్లైన్లోని ఈ డ్రీమ్ లెవెన్ అని మొన్న మొన్న అది బ్యాన్ చేశారు అనుకుంటాను, ఇది దీని మీద ప్రెజర్ పెరగడం వల్ల. కానీ దీనికి ఈ డ్రీమ్ లెవెన్, ఈ కొన్ని యాప్స్ కూడా, కొన్ని సెలబ్రిటీస్ కూడా దానికి మద్దతు పలుకుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక మంచి చేయాల్సింది పోయి, సెలబ్రిటీస్ అంటే ఒక సినిమా విధానం, వాళ్ళ యాక్టింగ్ అది, అది వాళ్ళని మనం దూషించట్లేదు. బట్ ఏంటంటే వీళ్ళు ఈ యాప్స్కి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు కొన్ని క్రికెటర్స్ కావచ్చు, కొన్ని హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఆ యాప్స్కి వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే డ్రీమ్ లెవెన్, ఇది రమ్మి అనేసి. ఇప్పుడు రమ్మి కొంత మన తెలుగు ఇదిలో కూడా ఉన్నారు, మన పేరును ప్రస్తావించకూడదు, కానీ అది చాలా దురదృష్టకరమైన విషయం. యువతని పాడు చేసే విధంగా ఇవి కూడా, ఇవి కూడా యువతను పాడు చేసే విధంగా, అంటే వీలైనంత వరకు ఈ యువతకి మంచి చేయాలనేది ఉండాలి. దేనికైనా ముందుగా బాగుపడేది యువతే, పాడైపోయేది యువతే. కానీ ఈ పాడైపోయిన విధాన్ని ఎక్కువ ఎంచుకుంటారు, ఎక్కువ ఎంచుకుంటున్నారు కూడా. అది చాలా చాలా దురదృష్టకరంగా అనిపిస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. చిన్న వయసు తేడా లేదు, 10 సంవత్సరాల కుర్రాడు కూడా తీసుకెళ్ళిపోయి ఫ్రీ ఫైర్ అని పక్కకు తీసుకెళ్ళిపోయి మొబైల్ ఆడు. దీంట్లోని మన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండొచ్చు, ఎందుకంటే నాకు తల్లిదండ్రులు ఉన్నాను, నేను తండ్రిని అవుతాను, నాకు నేను తండ్రి స్థానంలో ఉన్నాను. కానీ మన పిల్లలు పాడైపోయే విధానం మనం జాగ్రత్త పడాలి. మనం అంటూ మనం ఏదైనా సరే వాళ్ళకి మంచి అయిన విధానంలో చూడాలి. ముఖ్యంగా ఈ మొబైల్స్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది. ఈ ముఖ్యంగా ఆన్లైన్లో ఉన్న బెట్టింగ్స్ని, దీన్ని ఎలా అరికట్టాలనేది కేంద్రం రాష్ట్రం రెండూ కలిసి ఈ యాప్స్ ద్వారా వాళ్ళని అరికట్టాలి. యువత పాడైపోతుంది, ఈ విషయాన్ని మనం పెద్దల వరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి మనం ఈ యువతని బాగు చేసే విధానంగా ఒక మన మన ఒక మహిళ కూడా, ఒక గర్ల్, తనకి మహా అయితే ఒక 14 సంవత్సరాలు, 14 సంవత్సరాలు తను ఏం చేసింది, ఈ ఆన్లైన్లోని ఈ కొన్ని యాప్స్ ఉంటాయి, అదేంటి క్రెడిట్ లోన్స్, ఈ లోన్స్ ఈ బెట్టింగ్లకు అలవాటైపోయి ఆ లోన్లోని వాళ్ళు డబ్బులు తీసేయడం, వాళ్ళు డబ్బులు తీసేయడం, అప్పులు వాడియడం, ఈ 45 రోజుల్లో మళ్ళీ కట్టాలి. ఆ కట్టలేక నువ్వేం చేసావు అని ఇంట్లో వాళ్ళకి ఆ సంజాయిషి చెప్పుకోలేక వాళ్ళు చాలామంది, ఒక అమ్మాయి, ఒక స్త్రీ మరణించడం మనం ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది మనం ఒక జీవితం ఇది. ఇంకా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల, దీనివల్ల ఎంతో ఎంతో విధంగా ఎన్నో మంది ఈరోజు మన విశాఖపట్నంలో జరిగింది ఆ ఘటన, మొన్న అలాగే ఏలూరులో జరిగింది, అలాగే మొన్న ఇక్కడ చిత్తూరులో కూడా అదే విషయం జరిగింది. దీనికి బానిసలు అయిపోతున్నారు, మత్తుకి దీనికి బానిసైంది ఒక విధమైతే, ఇది ఇంకా దానికన్నా ఎంతో బాధాకరమైనది. ఈ ఆన్లైన్లోని ఈ బెట్టింగ్ అనేది ఖాళీగా ఉన్న సమయంలోనే ఒకప్పటిలో అయితే చదువుకోవాలి చేయాలి అనే విధానం ఉండేది, కానీ ఈ రోజుల్లోని ఖాళీగా ఉంటే మొబైల్ పట్టుకొని ఈరోజు ఏ మ్యాచ్ ఉంది అనే విధానంలోనికి వచ్చారంటే యువత, అది మనం చాలా గుర్తించాల్సిన విషయం. అలాగే కేంద్రం కూడా దీంట్లో జోక్యం చేసుకొని ఒక మంచి సానుభూతి కలిగించే విధంగా ఇక మీద ఇలాంటి అరాచకాలు ఏవి జరగకుండా ఈ ఆన్లైన్లోని ఏ ఇబ్బందులు దాన్ని కొంచెం రాష్ట్రం అలాగే కేంద్రం కూడా రెండు ఒకే విధంగా మంచి ఇది చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతకి ఇచ్చే నా సందేశం ఏంటంటే జీవితం చాలా చిన్నది, అది ముఖ్యంగా మనం ఎంతో అది ఎంతోమందికి, కొంతమంది అవుకులుగా ఉంటారు, దేనికైనా ఉంటారు, కానీ మనకి దేవుడు అన్నీ ఇచ్చి మన లైఫ్ని మనం క్యారీ చేసుకోవాలి, కానీ దాన్ని పాడు చేసుకోకూడదు. దయచేసి యువత అందరూ ఒకటి గుర్తించండి, ముఖ్యంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్కి దూరంగా ఉండండి. బాగా చదువు, మనకి చదువు ఎంత నేర్పుతుందో అదే ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మనల్ని చెడదీసేస్తుంది, దాన్ని మీరు గమనించాలి. కాస్త కొంచెం మేధాశక్తితో మీరు అందరూ మెలకుగా చేసుకొని ఇక మీద ఇలాంటి మరణాలు ఏవి కలగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రెస్ మీడియా సోదరులు కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా ఉన్నతాధికారులకి అలాగే కేంద్ర అధికారులకి ప్రతి ఒక్కరి వరకు ఈ మెసేజ్ వెళ్ళేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ బెట్టింగ్స్ మీద చెప్పాలంటే యువత చదువు మీద కంటే కూడా ఆన్లైన్ బెట్టింగ్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు తిని తినక వాళ్ళు చదివిస్తే ఈరోజు యువత దానికి ఎడిక్ట్ అయిపోయి
ఆన్లైన్ లో బెట్టింగ్స్ కట్టి ఒక తక్కువ చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు వాటి వల్ల చిన్న వయసులోనే వాడి జీవితాలు మొగ్గలోనే తుంచేసుకుని వాళ్ళకి వాళ్ళే తీసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు వస్తూ ఉన్నాయి దీని మీద మాత్రం తల్లిదండ్రులు పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చదువుకునే చోట కూడా పిల్లలకు వీటి మీద క్లాసులు పెట్టి చెప్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా చిన్న పిల్లలు కూడా ఈ రోజు 5th నుంచి చూసినా సరే ఎవ్వరు చూసినా ఫోన్ లో ఆన్లైన్ లు బెట్టింగ్స్ అని గేమ్స్ అని చెప్పి వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకుంటూ ఉన్నారు దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి బెట్టింగ్స్ పెట్టే సంస్థల్ని పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకొని తీసేయాలని చెప్పి మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తుల్ని పాడు చేయ టెక్నాలజీ పెరిగితే పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడి దేశానికి సొసైటీకి వాళ్ళు ఉపయోగపడాలి తప్ప వాళ్ళ జీవితాలు వాళ్ళే సూసైడ్ చేసుకుని వాళ్ళ జీవితాలను తీసుకునే పరిస్థితి ఈ రోజు జరుగుతుందంటే దానికి కేవలం దీని మీద ఉన్నటువంటి ప్రభావం పెరిగిపోవడం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మొన్న ఇటీవల కాలంలో ఒక అమ్మాయి తను అనుకున్నటువంటి బెట్టింగ్లో రాలేదని ఒక 40,000 రూపాయలు దానికోసం అమ్మాయి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆడపిల్లలు కూడా దీనికి ఎడిక్ట్ అవ్వడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం దీని మీద తల్లిదండ్రులు ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి పిల్లల మీద శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఏది మంచి ఏది చెడు పిల్లలు చదవకపోయినా పర్లేదు కానీ భవిష్యత్తులు నాశనం చేసుకునే విధంగా ఈరోజు ఉన్నారు గతంలో పూర్వంలో అయితే చక్కగా ఉన్నంతలో హ్యాపీగా ఉండేటువంటి జీవితాలు ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా పిల్లల్ని ఇంకా బ్రష్లుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి కనుక దయచేసి తల్లిదండ్రులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ పిల్లలకు దీని మీద కూడా కౌన్సిలింగ్ కానీ క్లాసెస్ కానీ తీసుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని నిర్వహిస్తున్న వారి మీద చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీని మీద గట్టి నిర్ణయం తీసుకొని ఒక ఏదైనా చట్టం చేయవలసిన అవసరం ఉంది ఇటువంటి వాటిలో పిల్లలు వెళ్ళిపోకుండా వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది కనుక దయచేసి దీని మీద దృష్టి ఉంచాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు పిల్లలు డబ్బులు లేకపోవడం వల్ల ఈ బెట్టింగ్స్ వచ్చినప్పుడు ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడం లేదంటే తిరుగుతున్నటువంటి బండ్లు తాకట్టు పెట్టుకోవడం ఆ టైంకి ఎంత వడ్డీ అయితే అంత వడ్డీకి తీసుకొని వచ్చి ఈరోజు తాకట్టు పెట్టి నష్టపోయేటువంటి పరిస్థితుల్లో యువతున్నది ఇది మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఇవి దయచేసి పిల్లలు ఎవరి కాళ్ళకి అవేర్నెస్ వస్తే తప్ప ఇప్పుడు చదువుకునే పిల్లలు మీరు చదువుకుంటున్నారు కానీ మీరు సంస్కారం నేర్చుకుని మనం ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడం ఆడపిల్లలైతే వేరే వేరే రకాలుగా మగపిల్లలైతే వేరే వేరే రకాలు కూడా అదర్ యాక్టివిటీస్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఈరోజు మేము కల్పిస్తున్నాం మా కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరే మీ అంతటి మీరుగానే మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆపేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద కఠినమైనటువంటి చర్యలు నిర్వహించే వారి మీద తీసుకోవాలి దీని మీద ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం ఈ బెట్టింగ్ వల్ల యూత్ ముందు పాడైపోతున్నారు దీంట్లో నాకు పూర్తిగా అనుభవం ఏంటంటే మా బ్రదర్ని నేను కోల్పోవడం జరిగిందండి ఒక ఐపీఎల్ బెట్టింగ్లో మా బ్రదర్ కొంత అమౌంట్ ఏ విధంగా బెట్టింగ్ కట్టారు ఏంటన్నది ఎంక్వైరీ చేస్తే ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్లు వస్తూ మన యూత్ని ఇది ఈ తప్పుదోవ పట్టిస్తూ ఈజీ మనీకి అలవాటు చేసి బిజినెస్లా చేసి తప్పుదోవ పట్టించి వీళ్ళని ఆఖరికి ప్రాణాలు తీసుకునే విధంగా ఇది బాగా ముందుకు తీసుకెళ్తుంది ఇది ఎలా అయినా సరే మన ప్రభుత్వం ద్వారా ఆపించాలన్నది నా కోరిక అండి ఇవాళ చూసిన యువత అన్ని విధాల్లో ఈజీ మనీకి బాగా అలవాటు పడడం వల్ల ఈజీ మనీలో ఇదొక పార్ట్ అయిపోయి ఈ ఐపీఎల్ కానీ ఈ రమ్మీ కానీ ప్రతి ఒక్కరూ మొబైల్లో చాలా హయ్యర్ మొబైల్స్ 50,000 1,00,000 మొబైల్స్ తీసుకొని ఆ మొబైల్లో ఎక్కువగా వాళ్ళు చూసే రమ్మీ గేమ్స్ బెట్టింగ్స్కి ఎక్కువ ఉపయోగిస్తున్నారండి ప్రతి ఒక్కరూ టీ కొట్టు మంగళ షాపు ఇక్కడ అక్కడ అని కాదండి యూత్ ఒక 10 మంది ఎక్కడైతే చేరుతారో అక్కడ ఒకరిని చూసి ఒకరు పాడైపోతున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మన యొక్క విశాఖ జిల్లాలో యవనస్తులైనటువంటి యూత్ ప్రాముఖ్యంగా 15 నుంచి 30 సంవత్సరాల యవనస్తులు చాలా మరి చెడ్డ వ్యసనాలకి వాళ్ళు గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళకున్న చెడ్డ స్నేహం తర్వాత ఇంకా వారికున్న మరి చెడ్డ అలవాట్ల వల్ల చెడ్డ స్నేహితుల వల్ల యువతీ యువకులు చాలామంది పాడైపోతున్నారు చాలా చెడ్డ వ్యసనాల వల్ల అనుకున్న రీతిలో చిన్న వయసులో వాళ్ళు మరణిస్తున్నారు ఇటువంటి వాటిని మనం తగ్గించాలంటే యువతలో ఎంతో అవగాహన కావాలి మరి ప్రభుత్వం ఆయా రకాలుగా దీనికి స్పందిస్తున్నారు కానీ మరి వారి యొక్క తల్లిదండ్రులు యువతీ యువకులు కూడా
దీంట్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఈ విషయంలో నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఇటీవల మనం న్యూస్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, అనేక మంది చెడ్డ స్నేహితులతో స్నేహం చేస్తూ మరి తల్లిదండ్రులు తెలియకుండా మరి ఇల్లీగల్ రిలేషన్షిప్ వివాహానికి ముందే తదార వాళ్ళు చివరికి ఏమవుతున్నారంటే తల్లిదండ్రులకి కోల్పోయిన వారిగా, తల్లిదండ్రులకి సమాజంలో చెడ్డ పేరు తెచ్చేవారిగా మరణాలకు గురవుతున్నారు. ఇది మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఈ ఛానల్ ద్వారా నేను యువతకు చెప్పే మరి ఈ యొక్క ఛానల్ ద్వారా నేను యువతకు చెప్పే విషయాలు ఏంటంటే ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, మరి మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, మరి ఖరీదైన ఫోన్లు కొనివ్వడము, ఖరీదైన కెమెరాలు ఇచ్చి వాళ్ళు చాలామంది వాళ్ళు బైకులు కొనిచ్చి వాళ్ళు మన చెడ్డ సమాజంలో చెడ్డవారిగా తయారు చేస్తున్నాం. అలా చేయకుండా వారిని మీరు ఎల్లప్పుడూ వాళ్ళపై కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలా చదువుతున్నారు లేదా ఎవరితో స్నేహం చేస్తున్నారు ఒక దృష్టి తల్లిదండ్రుల పిల్లల మీద ఎంతో దృష్టి పెట్టవలసిన మరి ఆ ఉద్దేశం ఎంతో బాధ్యత మీపై ఉన్నదని నేను చెప్తున్నాను. ప్రాముఖ్యంగా యూత్ చాలామంది గంజాయికి అలవాటు పడుతున్నారు, త్రాగుడికి అలవాటు అవుతున్నారు, మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇటువంటి వాటిని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తప్పక స్పందించి వారికి ప్రత్యేకమైన ఒక వింగ్, ఎలాగైతే ఆ స్త్రీలకి ఒక వింగ్ ఏర్పాటు చేశారు అలాంటిది మరి మెన్స్ కూడా అలాంటి వింగ్ ఏర్పాటు చేసి వారిని మరి తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ఇది ఆన్లైన్ మరి ప్రాముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్స్, తర్వాత మరి పేకాట, తర్వాత ఇలాంటివి ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో ఇలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద గేమ్స్, చిన్న చిన్న గేమ్స్లోకి వెళ్ళి పెద్ద పెద్ద గేమ్స్లోకి వెళ్ళిపోయి వారు చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. వారికున్న ఆస్తులను అమ్ముకొని మరి నిరుద్యోగంలో పడిపోతున్నారు. వారికున్న స్కిల్, ఉన్నతమైన చదువులు చదివినటువంటి వారు, ఇటువంటి వారిని కాపాడాలంటే తప్పక చాలా మరి ప్రభుత్వపరంగా మరి వారి పట్ల అవగాహన, తర్వాత మరి వారికి శిక్షణ ఇచ్చి వారిని యువతని కాపాడాలని నేను ప్రాణంతో ఈ మాటలు ముగిస్తున్నానండి. జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఆన్లైన్ గేమ్స్ అని, బెట్టింగ్లు, రమ్మీ అని, తర్వాత డ్రీమ్ లెవెన్ అని రకరకాల మభ్యపెట్టి యువతను చెడుత్రోవలకు నడిపిస్తున్నారు. తత్ఫలితంగా బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు యువత. యువకులందరూ కూడాను దేశానికి వెన్నెముక అన్నారు మన పెద్దలు. కానీ నేటి యువతి యువకులు తల్లిదండ్రులకు భారంగా మిగిలిపోతున్నారు. కారణం ఏంటంటే తెలియని వారిని పరిచయం లేని వ్యక్తులతో పరిచయం చేసుకుని వాళ్ళెవరో ఇలాగ పలానా యాప్ ఉంది దాంట్లో మీరు లాగిన్ అయ్యి మీరు ఆడితే మీకు ఖచ్చితంగా గెలుస్తారు మీరు అన్న ముసుగులో ప్రజల్ని మభ్యపెట్టి ఇవన్నీ కూడాను ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కనుక యువత ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఎంతైతే ఉంది, మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి. మార్పు అనేది ఒక అడుగుతో మొదలవుతుంది. ఖచ్చితంగా మన దేశాన్ని, మన దేశ యువతను రక్షించుకునే అవకాశం ఖచ్చితంగా మనందరి పైన ఉంది, మనందరి బాధ్యత కూడా. కాబట్టి ఈ విషయాన్ని ఎంతో ఆశలతో, కోటి ఆశలతో ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులకు మనం శోకాన్ని మిగిలిస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పి ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలని వాళ్ళు చదువుకోకుండా నెట్ ఇంటర్నెట్కి అలవాటు పడిపోయి ఆ నెట్ దాంట్లో అలాగే వెళ్ళి ఈ రమ్మీ అని లేనిపోని ఆటలతో వాళ్ళు మునిగిపోయి దాంట్లో నష్టం వచ్చిన తర్వాత బయటికి చెప్పుకోలేక చాలామంది వారి బంగారు జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి యువతి యువకులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. మార్పు మన దగ్గర నుంచే రావాలి. ప్రతి ఒక్కరూ మార్పు రావాలంటే ఖచ్చితంగా పబ్లిక్లో మామూలుగా ఏదైతే గేమ్స్ ఉన్నాయో అది ఆడితే మంచిది. క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇలాంటివి ఆడి మనం శారీరక దేహ దౌర్బల్యాన్ని మనం పెంచుకొని మనం ఆరోగ్యంగా ముందుకు సాగాలి. అంతేగాని మనకు తెలియని వ్యక్తులతో పరిచయం అనేది మంచిది కాదు. సో ఆ ముసుగులో మన యొక్క ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా అస్సలు కూడా భారతదేశాన్ని కానీ దేశాన్ని కానీ యువతి యువకులు కానీ తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్న వారు అవుతాం. కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించుకొని మార్పు చెందాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఒక మంచి టార్గెట్ ఉంటుంది యూత్కి. ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా ఒక మంచి అంబాసిడర్ని మనం ఫాలో అవ్వాలి. సో ఆ విధంగా ఫాలో అయ్యి బాగా చదువుకొని తల్లిదండ్రులకి ఆ ఉన్నత శిఖరాల్లో మనం నిలబడి తల్లిదండ్రులకు ఉపయోగపడే వ్యక్తులుగా మనం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మార్పు మన నుంచే ముందవ్వాలి, మొదలవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ బెట్టింగ్లు, అప్పుల బాధలో యువత, తల్లిదండ్రుల ఆందోళన, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.